మీకు మేకప్ కనుక ఇంట్రెస్ట్ ఉంటే ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి. ఇందులో మేకప్ టిప్స్ చాలా ఉంటాయి. ఇప్పుడు నేను మీకు మంగ్ టిక్క ఎలా పెడుతున్నానో చూపిస్తున్నాను. మంగ్ టిక్క చాలామంది పెట్టుకునేటప్పుడు రైట్ లెఫ్ట్ అట్లా మూవ్ అవుతుంది కదా, అట్లా మూవ్ అవ్వకుండా స్ట్రైట్గా ఉండాలంటే నోస్ నుంచి ఫోర్హెడ్కి స్ట్రైట్కి ఇట్లా కోమ్ పెట్టి నేను ఇప్పుడు పార్టీషన్ తీసాను కదా, మీరు అట్లా పార్టీషన్ తీసి మంగ్ టిక్క పెడితే మటుకు కరెక్ట్ మిడిల్ సెంటర్లో వస్తుంది. అండ్ ఇది హెయిర్ ఎక్స్టెన్షన్ ఎలా పెట్టాలి అనేది ఈ వీడియోలో చూడండి. చూడండి, నేను బోత్ సైడ్ హెయిర్ ఎక్స్టెన్షన్ మెజర్మెంట్ పెట్టి చూసుకున్నాను కదా, అండ్ రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ లిటిల్ బిట్ చిన్న పాయిల్లాగా తీసుకొని బోత్ సైడ్ అల్లుకున్నాను. అల్లుకొని లాస్ట్లో అల్లుకుని ఇట్లా వదిలేస్తే మీకు హెయిర్ మళ్ళీ బూడిపోతుంది కదా, అట్లా కాకుండా కూమ్ని ఇట్లా మెస్సీ టైప్లో ఇట్లా మెస్ చేసాను. వీడియోలో బాగా అబ్జర్వ్ చేయండి. అట్లా చేసి మిడిల్లో కూడా కొంచెం హెయిర్ని అట్లా మెస్సీ చేశాను. అండ్ హెయిర్ ఎక్స్టెన్షన్ తీసుకొని రైట్ సైడ్ క్లిప్ అవి టిక్ టాక్ పిన్స్ టైప్లో ఉంటాయి, జస్ట్ అవి హోల్డ్ చేసేసి టిక్ టాక్ పిన్ టైంలో ఇట్లా పుష్ చేసేసేయాలి. చూడండి ఫైనల్ లుక్ ఎలా ఉందో. మీకు ఎక్స్టెన్షన్ అప్లై చేశాక హెయిర్ లీవ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు సేమ్ ఈ లుక్ ఉంటుంది, ఇట్లా లీవ్ చేసుకోవచ్చు. జస్ట్ ఎక్స్టెన్షన్కి మ్యాచ్ చేయాలా రోల్స్ చేసేసి లీవ్ చేసేవచ్చు. కానీ నేను ఎక్స్టెన్షన్ హెయిర్ అట్లా లీవ్ చేయలేదు, మెస్సీ బ్రైడ్ వేసా. మీకు మెస్సీ బ్రైడ్ వీడియో అయితే నేను అప్లోడ్ చేయలేదు, ఎందుకంటే ఇప్పటి వరకు నా ఛానల్లో మెస్సీ బ్రైడ్ వీడియోస్ చాలా అప్లోడ్ చేశాను. కావాలంటే మీరు ఒకసారి అందులో చూడండి. సో మళ్ళీ రొటీన్గా ఉంటుంది కదా, నేను వీడియోలో ఆ హెయిర్ స్టైల్ మీకు మళ్ళీ చూపించలేదు. అండ్ హెయిర్ స్టైల్కి అప్లై చేయడానికి ఫ్లవర్స్ ఏమీ లేవు. సో ఏం చేయాలా అని చెప్పి నేను, మీరు చూసారు కదా వడ్డానం, ఇది వడ్డానమే తీసుకొని నేను ఆ టైప్లో అట్లా సెట్ చేసేసి తనకి హెయిర్కి పెడుతున్నాను. అండ్ దెన్ మిడిల్లో హెయిర్ ప్లెయిన్గా ఉంది కదా, దానికి ఏం చేశాను అంటే మెడలో పెట్టుకునే చిన్న స్టోన్ నెక్లెస్ ఒకటి తీసుకున్నాను. స్టోన్ నెక్లెస్ తీసుకొని హెయిర్కి పెడుతున్నా, అంటే మన హెయిర్కి ఫ్లవర్సే ఉండాలని ఏం లేదు. మన దగ్గర ఉన్న ప్రాపర్టీస్తో మనం ఓన్గా క్రియేటివిటీ ఎట్లా కావాలంటే అట్లా ఓన్గా డిజైన్ చేయొచ్చు. జస్ట్ ఆ లుక్ బాగుందా లేదనేది మాత్రం చూడండి, ఏది పడితే అట్లా అప్లై చేయొద్దు. లుక్ బాగుందా లేదా అనేది సెలెక్ట్ చేసుకొని దాన్ని బట్టి హెయిర్కి సూటబుల్గా అప్లై చేయండి. చూడండి నెక్లెస్ జస్ట్ చిన్న నెక్ చైన్ తీసుకున్నాను, తీసుకొని జస్ట్ హెయిర్కి పెట్టి జస్ట్ యూ పిన్స్తో హ్యాంగ్ చేసేసాను. జస్ట్ మిడిల్లో గ్యాప్ ఉంది కదా, జస్ట్ ఒకటి హెయిర్ది పిన్ తీసుకొని ఒక క్లిప్ తీసుకొని ఆ మిడిల్లో పెట్టినాం. సో నేను పఫ్ వన్ సైడ్ మిడిల్గా డౌన్ అనిపించింది నాకు, అందుకే టైల్ కూమ్ తీసుకొని జస్ట్ అది హై పుష్ చేశాను, లిటిల్ బిట్ పుష్ చేశాను. దానివల్ల హెయిర్ స్టైల్ ఏం డిస్టర్బ్ కాదు, ఎందుకంటే టైల్ కూమ్ యూజ్ చేయాలి. నార్మల్ కూమ్తో మాత్రం అట్లా చేయొద్దు, హెయిర్ పఫ్ డిస్టర్బ్ అవుతుంది. అండ్ దెన్ మేకప్ ఆల్రెడీ ఫుల్ వీడియో అయితే నేనేం చేయలేదు, మేకప్ ఫినిష్ అయిపోయింది. జస్ట్ ఫినిషింగ్ మీకు వీడియో చూపిస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఈ మేకప్ మీకు ఎలా అనిపించింది? ఈ వీడియో ఎండింగ్ వరకు చూసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ వీడియో ఎండింగ్ వరకు చూడండి, ఫినిషింగ్ లుక్ మీకే అర్థమవుతుంది. అండ్ లిప్స్టిక్ కూడా చాలామంది లిప్స్టిక్ అప్లై చేసేటప్పుడు లిప్స్టిక్తో అప్లై చేస్తారు, అట్లా కాకుండా బ్రష్తో అప్లై చేయండి, లుక్ చాలా బాగొస్తుంది, లిప్ షేప్ వస్తుంది. లిప్స్కి ఎప్పుడు ఫస్ట్లో లిప్ పెన్సిల్ యూస్ చేసి లిప్స్టిక్ అప్లై చేస్తే లిప్ షేప్ చాలా బాగుంటుంది, ఫినిషింగ్ లుక్ మీకు చాలా బాగుంటుంది. చూడండి, జస్ట్ లిప్స్ వైట్ చేసి లిప్ షేప్ ఇస్తే లుక్ ఇంకా బాగుంటుంది. మంగ్ టిక్క మూవ్ అవ్వకుండా నేను డబుల్ టేప్ యూస్ చేశాను, అట్లానే వడ్డానం కూడా కొంచెం మూవ్ అవుతుందని చెప్పి దానికి కూడా డబుల్ టేప్ యూస్ చేశాను. సో ఫైనల్ లుక్ చూడండి మీరే. నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, తప్పకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.